subscribe for more updates. Bell button by click chain. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి హెడ్ వర్క్స్ చేస్తున్నటువంటి నవయుగ సంస్థను తప్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది. సో నవయుగ తప్పుకున్నట్లయితే జయం జరిగే అవకాశం ఉందంటారు. రివర్స్ టెండరింగ్ అనేది పోలవరం ప్రాజెక్ట్ నుంచే ప్రారంభించబోతున్నట్లుగా అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది సార్. సో ముందు ఏం జరిగే ఛాన్స్ ఉందంటారు? అంటే ఇప్పుడు నవయుగను బ్లాక్ లిస్ట్ చేయలేదు, తప్పించారు, మళ్ళీ కూడా టెండరింగ్లో పాల్గొనొచ్చు అని చెప్పారు. అందువల్ల నవయుగ పైన బ్లాక్ లిస్ట్ చేస్తున్నాము, నవయుగ తప్పు చేసినట్టు. ఇప్పుడు నవయుగానికి కూడా మళ్ళీ టెండరింగ్లో పాల్గొమ్మన్నారు. మరి మళ్ళీ టెండరింగ్లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినప్పుడు మరి ఎందుకని రద్దు చేశారు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, ఈ కాంట్రాక్ట్లు ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చారు, ఇష్టం ఎస్కలేట్ చేసి కాస్ట్ ఇచ్చారు, దీనివల్ల ప్రజాధనం బాగా నష్టం పోయింది అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వాదన. ప్రతిపక్షులు ఉన్నప్పుడు ఈ వాదన చేశారు. విచిత్రం ఏంటంటే, చంద్రబాబు నాయుడు అన్ని విషయాల్లో విమర్శించే కేంద్రం మాత్రం ఈ పోలవరం ఎస్కలేషన్ కాస్ట్లను అప్రూవ్ చేస్తుంది. మరి ఇది కేంద్ర ప్రాజెక్టు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు కేంద్రం మాకు సంబంధం లేదు అనరాదు. నితిన్ గడ్కరీ వచ్చి ప్రశంసించి కూడా పోయాడు. అందువల్ల ఇందులో రాజకీయ వ్యయాలు ఎంత విచిత్రంగా ఉంటాయి చూడండి. సో రాజకీయాల్లోనూ విమర్శించుకుంటారు, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు కలుస్తూ ఉంటారు. మళ్ళీ వీళ్ళు ట్రిపుల్ తలాక్ బిల్లులో సహకరిస్తారు టీడీపీ, వాళ్ళు పోలవరం ఎస్కలేషన్ కాస్ట్లో వీళ్ళకి సహకరిస్తారు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి మరి ఇంత చేస్తున్న బీజేపీని వ్యాసంగా వ్యతిరేకించాలంటే వాళ్ళు సమాచారం కింద సహకరిస్తారు. అని మనకోమో పిచ్చోళ్ళని చేస్తూ ఇక పెద్ద వైరం ఉన్నట్టు మన ముందు బిల్డప్ ఉంటుంది. రాజకీయ పార్టీలన్నీ అంతర్గతంగా జరిగేది ఏంటంటే ఈ బేరసారాలు, అగ్రిమెంట్లు అల్టిమేట్గా ఎవరి ప్రయోజనాలు కాపాడుతారో మనకు తెలియదు. అయితే పోలవరం విషయానికి వచ్చేటప్పుడు ప్రభుత్వం చెప్పేది దీంట్లో ప్రజాధనం వృధా అయింది అని. నిజమే, అదే నిజమైతే మా అభ్యంతరం ఏముంటుంది ఎవరికైనా? సంతోషమే కదా. ఇప్పుడు మీరు కాంట్రాక్ట్ రద్దు చేస్తారా, మళ్ళీ టెండరింగ్ ఇస్తారా, కొత్త కాంట్రాక్టర్ను ఫిక్స్ చేస్తారా? ప్రజలకు సంబంధించినంత వరకు రెండు అంశాలు కీలకం. ఒకటి, మీరు ఈ ప్రక్రియ ద్వారా ప్రజాధనాన్ని ఎంత మిగిలించారు. ఇప్పుడు ఉదాహరణకు మీరు గతంలో 5,000 కోట్ల కాంట్రాక్టు గత ప్రభుత్వం ఇచ్చిందనుకోండి, మీరు అదే పని 4,000 కోట్లకే నవయుగతో చేయించారనుకోండి, నవయుగ కాకపోతే ఇంకో యుగతో చేయించారనుకోండి, సంతోషమే కదా. ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,000 కోట్ల ఆదాయత అంటే ఎవరికి ఎందుకు బాధ? ఆ బాధ ఉండాల్సిన అవసరం లేదు కదా, సంతోషమే కదా. అది జరుగుతుందా లేదా అనేది క్వశ్చన్. రెండవది, పనులు ఆలస్యం కాకూడదు. పోలవరం ప్రాజెక్టు దీనివల్ల ఆగిపోయే పరిస్థితి రాకూడదు. ఎందుకంటే ఇవాళ పోలవరం రాజధాని నుంచి మొదలుకొని అన్నా క్యాంటీన్లు అన్నిటికీ బ్రేక్లు పడుతున్నాయి. ఈ బ్రేక్లు పడే వరకు ప్రజల్లో అవినీతిని ఎంత ఆపాలని ఎంత కోరిక ఉంటుందో, అభివృద్ధి జరగాలన్న కోరిక కూడా అంతే ఉంటుంది. అవినీతి ఆపాల్సిందే. అందువల్ల ప్రభుత్వం చెప్తున్నట్లు నిజంగానే ఈ టెండర్లు యాక్చువల్ వాల్యూ కన్నా ఎక్కువగా ఇచ్చి ఆ కాంట్రాక్టర్ నుంచి రాజకీయ నాయకులు డబ్బు తీసుకొని ఆ డబ్బును ఎన్నికల్లో ఉపయోగించుకుంటారా? ఇది భారతదేశంలో సహజంగా జరిగే పరిణామం. జరగలేదు అని మనం కొట్టిపారలేము. జరిగింది అనేది సాక్ష్యాధారాలు ప్రభుత్వం చెప్పాలి. జరిగినప్పుడు ఎంత డబ్బు మీరు మిగిలించారు, నిజంగానే పనులు వేగంగా జరగటం, ఆ ప్రాబ్లం లేకుండా చేశారా? మరి దీనికి ఎవరు బాధ్యులు? అధికారుల బాధ్యులు, రాజకీయ నాయకుల బాధ్యులు ఉంటారు. అధికారులను కూడా శిక్షించాలి. అప్పుడు ఇంకోసారన్నా వాళ్ళు రాజకీయ నాయకులు చెప్పిన డిన్నర్ మా కుంభలు మునిగితే నువ్వు చెప్పినట్టు మేము ఎందుకు తింటామంటారు. ఈ అధికారుల సహకారం లేకుండా కాంట్రాక్ట్ ఎస్కలేట్ కాదు కదా. అల్టిమేట్గా ఇంజనీర్లు ఎస్కలేట్ చేయాలి కదా రాజకీయ నాయకుల ఆదేశాల మేరకు. ఒక్కసారి అధికారుల పైన కూడా శిక్షలు పడ్డాయనుకోండి, వాళ్ళు నెక్స్ట్ టైం ఎస్కలేట్ చేయమని ఏ ప్రభుత్వం అడిగితే మేము చెయ్యము, మా ఉద్యోగం పోతుంది అని చెప్తారు. మీరు కావాలంటే మమ్మల్ని వేరే శాఖ పంపిన మంచిది, ఉద్యోగులకు తీసేసిన మంచిది, మేము ఈ పని చేయమంటారు కదా. అందువల్ల అధికారులను రాజకీయ నాయకులు శిక్షించాలి, వాళ్ళ నుంచి ఈ డబ్బు రికవర్ కావాలి. కానీ అల్టిమేట్గా పనే ఆగిపోయి మొత్తం ప్రాజెక్టే ఆలస్యమై పెట్టిన డబ్బు పోయి ఆలస్యం కావడం వల్ల మరింత ఎక్కువ ఖర్చు అయితే, లేదు ఈ కాంట్రాక్టర్పై ఇంకో కాంట్రాక్టరు, అంటే ఓ కలర్ కాంట్రాక్టర్పై మరో కలర్ కాంట్రాక్టరు, ఓ పార్టీ కాంట్రాక్టర్పై మరో పార్టీ కాంట్రాక్టరు వచ్చే పని అయితే నష్టం. అందువల్ల ఇన్ ప్రిన్సిపుల్ రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరంలో అనవసరంగా ఎక్కువ మొత్తానికి ఇచ్చిన కాంట్రాక్ట్లను మేము రద్దు చేసి
కొత్త కాంట్రాక్టర్లను తక్కువకి ఇస్తామని అంటున్నారు. అది ఇచ్చేదాకా మనం చూడాలి, ఓపిక పట్టాలి. ప్రభుత్వ ఇంటెన్షన్ మనం క్వశ్చన్ చేయలేము, ఆచరణలో చూడాలి. ఆచరణలో డబ్బులు మిగిలి పని ఫాస్ట్గా జరిగి క్వాలిటీ సఫర్ కాకపోతే ఎస్ బేస్ట్ జగన్ నువ్వు చేసింది అంటాం. లేకపోతే ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ కాక మీ కాంట్రాక్టర్ కొరకే చేశారన్న విమర్శలు మాత్రం మూటగట్టుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఇంటెన్షన్ స్టేజ్లో మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. నిజంగానే ఆచరణలో చూద్దాం, నిజంగా ఇవాళ నవయుగాన్ని తీసేశారు, మళ్ళీ ఎవరికి ఇస్తారు, ఎంతకి ఇస్తారు, ఏ స్పీడ్లో జరుగుతుంది, ఏ రకమైన క్వాలిటీ వర్క్ జరుగుతాయి, ఇవన్నీ చూసాక రియాక్ట్ అవుతాం.